మనం ప్రార్థన చేసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో మన విధంగా కూడుకోవటం, మన గ్రామాన్ని ఇంతవరకు దేవుడు కాపాడటం, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏమండి ఇంతవరకు ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. రాబోయే దినాలలో కూడా ఆయన అద్భుతమైన శక్తి సహాయం నిండుగా ఇదే రీతిగా మన గ్రామంపై ప్రభు అనుగ్రహించునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి కుటుంబం చుట్టూ, ప్రతి బిడల చుట్టూ ఆయన ఉన్నతమైన కాపుదల, భద్రత, క్షేమాన్ని దేవుడు వేయునుగాక. ఆమేన్. మంచిది. ఈ రాత్రి దూరాన సమీపాన దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ నిరీక్షణ నిశ్చలములను స్థిరమునై మన ఆత్మకు లంగరవలే ఉండి నిరంతరము మెల్కీషెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున చాలు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మనం చదివినటువంటి వేద భాగంలో పౌలు గారు హెబ్రీ సంఘానికి ఒక లేఖ రాస్తూ ఉన్నారు. ఆయన లేఖ రాసినటువంటి రేఖలలో కొన్ని అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఈ 6వ అధ్యాయము, మనం చదివినటువంటి 6వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 19వ వచన భాగం 20వ వచన భాగంలో ఒక మాట మనకు కనబడింది. పౌలు గారు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నారు. ఏమిటా మాట అనంటే నిరీక్షణ. నిరీక్షణ అనంటే అర్థం ఏమిటంటే, మనం ఏదైనా ఒక కార్యం కొరకు ఎదురు చూస్తున్నాం అనుకోండి, అది కొన్ని సంవత్సరాలైనా జరగకపోయినప్పుడు అది జరిగిద్దేమోనని ఆశతో ఎదురు చూస్తాం. చూసారా, దానిని నిరీక్షణ అని అంటారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా వ్యర్థమైందా? ఇంకా మీకు క్లియర్గా చెప్పమంటారా? ఉదాహరణగా కుటుంబ సభ్యులు, ఇంట్లో ఎవరైనా పిల్లోడే లేకపోతే భర్తో లేకపోతే ఎవరో పెద్దోళ్ళో ఎవరైనా సరే, ఈవెన్ మేము పురుషులమైనా సరే, ఒక వ్యక్తి బయటకు వెళ్ళి, ఉదయం వెళ్ళిన వ్యక్తి సాయంత్రం దాకా రాలేకపోతే మన గుమ్మం దగ్గర ఏం చేస్తాం? నిరీక్షణతో ఎదురు చూస్తారా? ఏ ఆశతో ఉంటామంటే ఎప్పటికైనా వస్తారు అనే ఆశతో. ప్రభు అంటారు, మీ నిరీక్షణ మిమ్మల్ని అన్నిటికీ సిగ్గుపరచదు. హల్లెలూయా. మీ నిరీక్షణ మిమ్మల్ని అన్నిటికీ సిగ్గుపరచదు. మీకున్న నిరీక్షణను బట్టి మీరు సంతోషించాలి. మనం నిరీక్షణతో ఉన్నామనుకోండి, ఆశతో ఉన్నామనుకోండి, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తప్పక తృప్తిపరుస్తాడు. నిరీక్షణ అంట లంగరు లాంటిదంట. ఓడలకు లంగర్లు ఉంటాయి చూసారా, లంగర్ లాంటిది. ఈ ఓడ ఎక్కడ ఆపాలన్నా అక్కడ ఆపొచ్చు, ఎక్కడ ఆపాలన్నా అక్కడ నిలబెట్టవచ్చు. కారణం ఏమిటంటే దానికి ఉన్న లంగరు అటువంటి పని చేస్తూ ఉంటుంది. పౌలు గారు అంటున్నారు, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలే తెరలోపల ప్రవేశిస్తుంది. ఒక ఓడకు లంగరు ఎంత అవసరమో, ఒక ఓడకు తెర అనేది ఎంత అవసరమో, ఒక ఆత్మీయ జీవితానికి కూడా నిరీక్షణ అంతే అవసరం. ఎందుకంటే ఈ నిరీక్షణ అంటే అక్కడ చాలా స్పష్టంగా రాశాడు, స్థిరమయ్యున్న అంటే మనలను స్థిరమయ్యున్న నిశ్చలముగా మనల్ని స్థిరులుగా చేయడానికి, మనలను బలవంతులుగా చేయడానికి, మనలను ఆశీర్వాదకర్తలుగా చేయడానికి ఈ నిరీక్షణ ఒక లంగల లాంటిది. ఈ నిరీక్షణ ఒక తెరలాగా పనిచేస్తుంది. ఉదాహరణకి సముద్రాలలో ఇప్పుడైతే అంత టెక్నికల్గా వచ్చినాయి, కానీ పాతకాలములో తెరల మీద ప్రయాణాలు చేసేవారు. అంటే గాలికి తెర ఏ దిక్కుకు వెళుతుందో దాన్ని మార్పులు చేసుకుంటూ వెళుతూ ఉండేవాళ్ళు. ఒక ఓడకు తెర ఎంత ముఖ్యమో, ఒక ఓడకు లంగరు ఎంత ముఖ్యమో, ప్రేర ఒక ఆత్మీయ జీవితానికి స్థిరులుగా చేయడానికి నిరీక్షణ కూడా అంతే ముఖ్యం. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అయితే ఈ నిరీక్షణ మనల్ని ఏం చేసిద్దంటేనండి, రాబోవు కాలమందు నిరీక్షణ కలిగినట్లుగా అవి మీకు సమాధానకరమైన ఉద్దేశాలే కలిగిస్తాయంట. దేవునికి స్తోత్రం.
యిర్మీయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయము 11వ వచన భాగంలో అంటారు, నేను మిమ్మలను గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కానే కాదు. ఇదే యెహోవా వాక్కు. ఒక చిన్న ఒక పెద్ద ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు ఆశతో అపేక్షతో. ఆపే ప్రిలారా, దేవుని సందులో ప్రిలారా, ఎదురు చూస్తున్నటువంటి ఇశ్రాయేలును గూర్చి యిర్మీయా ప్రవచనకారుడు ఒక దేవుని గూర్చిన ఒక మర్మాన్ని విడుదల చేస్తున్నాడు, దేవుని గూర్చినటువంటి ఒక మాటను విడుదల చేస్తున్నాడు. ఏమనంటే, ఇంతవరకు మీరు పడిన శ్రమలు చాలు, ఇంతవరకు మీరు పడిన కష్టాలు చాలు, ఇంతవరకు మీరు పడిన వేదనలు చాలు, అయితే నేను మిమ్మల్ని గూర్చి కొన్ని ఉద్దేశాలు ఉద్దేశించాను. హల్లెలూయా. 10th క్లాస్ అవ్వగానే పిల్లల్ని ఏం చదివించాలనుకుంటాం? ఇంటర్మీడియట్ చదివించాలను, అది మన ఉద్దేశం. ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ చదివించాలనుకుంటాం, డిగ్రీ అయిన తర్వాత ఆడపిల్లలైతే పెళ్లి చేయాలని ఉద్దేశం కలిగి ఉంది. మన ఉద్దేశాలు ఎట్లా ఉంటాయంటే లోక సంబంధంగా ఉంటాయి, కానీ దేవుని ఉద్దేశాలు ఎట్లా ఉంటాయంటే మనల్ని హానిపరచకుండా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని గురించి నిరీక్ష మీ నిరీక్షణ బట్టి నేను ఉద్దేశాలు కలిగి ఉన్నాను, అవి మీకు హానికరమైనవి కావు. ఏమరి ఏం కలిగినవి? సమాధానకరమైనవి. మీ నిరీక్షణను బట్టి నేను ఉద్దేశించిన ఉద్దేశాలు మిమ్మల్ని సమాధానపరుస్తాయి, మిమ్మల్ని బలవంతులుగా చేస్తాయి. సముద్రములో తుఫానులు వచ్చినప్పుడు ఓడ బద్దలవ్వకుండా ఉండాలంటే ఆ ఓడను కాపాడేది లంగరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లాగే ఈ నిరీక్షణ అనేది మనల్ని ఏం చేస్తుందంటే, ఎన్ని తుఫానులు మన ఓడను తాకినా మనల్ని కాపాడేది నిరీక్షణ అనే లంగరు. ఓడకు లంగరు ఎంత అవసరమో తుఫానులు వచ్చినప్పుడు నిలబెట్టి కాపాడడానికి, ఒక విశ్వాసికి నిరీక్షణ కూడా అంతే అవసరం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితాలలో కొన్ని తుఫాన్ లాంటివి ఉంటాయి. ఏమేంటారంటే, మనం అనుకున్నవి జరగకపోవటమో. ఏమండి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మన సంపాదించిన ఆస్తులు కొన్ని నష్టాలు పాలవటమో. చాలామంది ప్రియారా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది జీవితాల్లో అనారోగ్యాలు పాలవటమో. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు కరోనా టైంలో చాలామంది ప్రియమైన వారి ప్రాణాలు ఏమైపోతున్నాయి? కోల్పోవటమో. ఈ తుఫానులు ఓడలకు ఏం చేస్తున్నాయండి? తగులుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన యథార్థతకు ప్రమాదం కలిగేటువంటి సమయం కూడా వస్తుంది. మన యథార్థతను బట్టి దేవుని సందులో ఉంటామో ప్రియులారా, పడిపోతామో అనేటువంటి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. అయితే నిరీక్షణ అనే లంగరు నీలో ఉంటే ఏ తుఫానులు మనల్ని ఏమీ చేయవు. దేవుని స్తోత్రం. నిరీక్షణ కలిగిన వారందరూ కూడా దేవునిని చూడడానికి ప్రయత్నం చేయండి, దేవుని వైపు చూడడానికి ప్రయత్నం చేయండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:16-18 హిబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం 13వ వచనం 26-27 వచనాల్లో విశ్వాసము నిరీక్షణ మనకు వాగ్దానము చేసిన బహుమానాన్ని స్పష్టంగా చూడడానికి సహాయం చేస్తాయి. విశ్వాసము నిరీక్షణ అనేది ఏం చేస్తాయంట? దేవుడు మనకు వాగ్దానం చేసిన బహుమానం అంటే చూసారా, ఈ రెండు అవి చూడడానికి సహాయం చేస్తాయంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? మనం పుస్తకం బాగా క్లియర్గా చదవాలంటే ఒకవైపే అర్థం పెట్టుకుని నాకు కళ్ళు కనపడతలేదా అంటే కుదరదు. మనం ఎన్ని పెట్టుకోవాలి? రెండు పెట్టుకోవాలా? అట్లాగే దేవుడు మనకు వాగ్దానం చేసిన బహుమానాలు మనం చూడాలంటే విశ్వాసం అనే పిల్లారా, రెండవది నిరీక్షణ అనేది రెండు మనలో ఉండాలి. ఈ రెండు మనం కలిగి ఉన్నప్పుడు మనకు చేసిన వాగ్దానం చేసిన బహుమానాలు మనం కన్నులారా చూడగలుగుతాం. అందుకనే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కనుక రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. మన నిరీక్షణ మనల్ని ఎన్నటికి సిగ్గుపరచదు, మన నిరీక్షణ మనల్ని ఎన్నడూ తొట్టిల్లనివ్వదు, మన నిరీక్షణ మనల్ని ఎన్నడూ కాపాడుతుంది, మన నిరీక్షణ మనను భూమి మీద బలవంతులుగా చేస్తుంది, మన నిరీక్షణ మన విశ్వాసం అనేది మనను ప్రియులారా దేవునిలో పడిపోకుండా జారిపోకుండా లోకములో పడిపోకుండా ఎన్ని తుఫానులు ఎదురైనా మనల్ని కాపాడేది మన నిరీక్షణ మాత్రమే. ఆ విధమైన నిరీక్షణ మనము కూడా కలిగిండి. ప్రభు వైపు చూస్తూ దేవుని బిడ్డలారా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు ఏమని రాయబడి ఉంది? మన నిరీక్షణ బట్టి మనం ఆనందించాలంట. దేవుని స్తోత్రం కలుగునుగాక.
దేవుని బట్టి ఆనందించాలి, మన నిరీక్షణ బట్టి మనం ఆనందించాలి. బిడలను బట్టో, ప్రియుల ధనాన్ని బట్టో, అందమును బట్టో, ఇంకొక వాటిని బట్టి కాదు మనకు ఆనందం కలిగేది. మన నిరీక్షణ బట్టి మనం ఆనందించాలి. ఆ నిత్య జీవ నిరీక్షణను అబద్ధమాడనేటువంటి దేవుడు అనాది కాలమందే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కనుక ఈ నిరీక్షణ మనకు దొరికినందుకు మనం ఆనందించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నిరీక్షణ నిజమవ్వాలి, చూడాలి అంటే గనక మనలో విశ్వాసం ఉండాలి. మనలో ఏముండాలండి? ఆ నిరీక్షణాస్పదమైన కార్యాలు అనుభవించాలంటే విశ్వాస సంబంధంగా ఎదురు చూడాలి, ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ప్రభు ఆ అపొస్తలుడైన పౌలు గారు అంటారు, నిరీక్షణకు కర్తయో. నిరీక్షణకు కర్త ఎవరండి? మన ప్రభు అయిన యేసు. ఆయన నిరీక్షణకు ఆధారభూతుడై ఉన్నాడు, ఆయన నిరీక్షణకు కర్తయి ఉన్నాడు, ఆయన నిరీక్షణకు ప్రియుల ఆదుసంభూతుడై ఉన్నాడు. గనక ఆ నిరీక్షణకర్త అయినటువంటి దేవుని వైపు చూస్తూ అదే నిరీక్షణ మన హృదయాలలో ఉంచుకొని విశ్వాసం అనే నేత్రాలతో మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసిన బహుమానాలు మన కంటికి కనబడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాలకు నిరీక్షణ అనేది ఏం చేసిద్ది అంటే కాపాడిద్ది. నిరీక్షణ అనేది ఏం చేసిద్ది? కాపాడిద్ది. కృంగిన వేళలో నిరీక్షణ కాపాడిద్ది, పడిపోయిన వేళలో నిరీక్షణ కాపాడిద్ది. సేవ దేవుని బిడ్డలారా, చేజారిపోయిన పరిస్థితుల్లో నిరీక్షణ మనల్ని కాపాడింది. దేవుని స్తోత్రం. చెప్పాలి గట్టిగా. మధ్యకాలంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటంటే, ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది. దేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ప్రేమించేటువంటి ఒక వ్యక్తికి రాకూడనటువంటి వ్యాధి, కరోనా కాదులేండి, రాకూడని వ్యాధి వచ్చింది. కుటుంబం అల్లాడిపోయింది. దేవుని బిడ్డలారా, తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే మీరు గమనించాలి, మన దేవుడు ఎటువంటి వాడంటే, భూమి మీద నిరీక్షణతో, ఆశతో, అపేక్షతో ఎదురు చూస్తున్న వారి పక్షంగా దిగివచ్చి ఏదైనా చేస్తాడు ఆయన. సరే, వాళ్ళు అన్నారు, ఇక అమ్మ హోప్ లేదు, మీరు ఇంకా ఉన్న వేస్ట్ తీసుకెళ్ళిపోండి అన్న. కాదు కాదండి, ఉంచండి అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్లో ఉండాల. వాళ్ళు నేరుగా మందిరంలో కూర్చొని పేషెంట్ని అక్కడ వదిలిపెట్టేసి మందిరంలో కూర్చొని ఒకే ప్రార్థన, నిరీక్షణకు ఆధారభూతుడైన దేవా, మా నిరీక్షణ ఒకటే, హాస్పిటల్లో ఉన్న వ్యక్తి మరలా మా మధ్యలో సజీవుడై రా వస్తాడని ఆ నిరీక్షణతో ఇక్కడ కూర్చొని మోకరిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నామని కుటుంబం అంతా దేవుని పాదాల మీద పడ్డారంట. ఎట్లా పడ్డారు? నిరీక్షణతో పడ్డారు. దేవుని స్తోత్రం. నేనంటాను, మన నిరీక్షణ ఎంత బంధకాలనైనా తెంచి వేస్తుంది. మన నిరీక్షణ ఎంత ఇరుకులోనైనా, చెప్పాలి, విశాలతను కలగజేస్తుంది. మన నిరీక్షణ అగాధ పాతాళములోకి వెళ్ళిపోయిన మరలా మనలను పైకి తీసుకొస్తుంది. మన నిరీక్షణ భూమి మీద మనలను బలవంతులుగా, మీరు ఏది విడిచిపెట్టినా నిరీక్షణను మాత్రం కోల్పోవద్దు. ఏం కోల్పోవద్దండి? నిరీక్షణ కోల్పోవద్దు. పరిస్థితులు చేజారిపోయినా ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపడదు. దేవుని స్తోత్రం. ఏది సిగ్గుపడనివ్వదు? నిరీక్షణ మనల్ని సిగ్గుపడనియదు. ఆ నిరీక్షణ సజీవమైనది. అందరూ చెప్పండి, నిరీక్షణ మృతతుల్యమైంది కాదు, చెప్పండి, సజీవమైనది. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారు కూడా సజీవులంతులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఆ నిరీక్షణ జీవముతో కూడినటువంటిది. రెండవది, ఒకటి సజీవమైనది, రెండవది జీవముతో కూడినటువంటిది నిరీక్షణ. అందుకని మనం ఒక పాట పాడతాంగా, సజీవ యాగముగా మన శరీరము సమర్పించి, సజీవ యాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సేదినొన్ సంపూర్ణ సేదినొందా శుద్ధాత్మను నొసగితివి. హల్లెలూయా. ఏ ఆగముగా? ఈరోజు మనం సజీవులంగా ఉన్నామంటే మన జీవితంలో ఎక్కడో ఒక మూలన మనకేదుంది? నిరీక్షణ అనేది ఉంది. ఆమేన్.
ఒకటి నిరీక్షణ సజీవమైనది, రెండు నిరీక్షణ జీవం కలిగినది. ఏం కలిగింది? మూడు నిరీక్షణ అర్హత లేని వాడిని అర్హునిగా చేస్తుంది. దేనికి? దేనికైనా గాక, దేనికైనా, అది ఆశీర్వాదానికే కానీ సమృద్ధికే కానీ ఇంకా దేనికైనా గాక, అర్హత లేని వాడిలో ఏమండి నిరీక్షణ కలిగి ఉంటే వాడిని అర్హునిగా చేస్తా. ఈ నిరీక్షణ అనేది మనం కోల్పోకూడదు. నిరీక్షణతో మనం ఎదురు చూద్దాం. నిరీక్షణ ఉన్న వారి జీవితంలో ఈరోజు జరగకపోయినా, చెప్తున్నాను ఒక సేవకునిగా, రేపటి దినమైన అద్భుతం జరిగింది. ఆమెన్. ఈరోజు వారు అనుకున్న కార్యాలు నెరవేరకపోయినా, మరుసటి దినాన ఈరోజు జరగాల్సిన దానికంటే అధికంగానే జరిగిస్తాడు. అది ఎవరికి జరిగిస్తాడు? నిరీక్షణ కలిగిన వారికి. ఆ నిరీక్షణ మీరు కోల్పోకూడదు. పరిస్థితులను చూడొద్దు, ప్రభువుని చూడండి. చెప్పండి, పరిస్థితుల్ని చూడొద్దు, ఆ ప్రభువుని చూడండి. ఆ నిరీక్షణతో మనం ఎదురు చూసినప్పుడు మనము దేనికి అర్హులుగా లేకుండా పోతున్నామో, ఈ రాత్రి ఆ నిరీక్షణ ద్వారా మనం ప్రతిదానికి అర్హులు మగుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నాలుగవది, ఈ నిరీక్షణ మనలను ఎన్నటికీ సిగ్గుపడనీయదు. ఈ నిరీక్షణ మనల్ని ఎన్నటికీ, దానికి ఆధారం ఉదాహరణ ఎవరండి అని అంటే, యోబు గ్రంథం 42 అధ్యాయాలు, యోబు భక్తుడే. 42 అధ్యాయాల వరకు దేవుడు యోబును ఆశీర్వదించాల. అంటే ఎన్ని నెలలు గడిచిందో, ఎన్ని సంవత్సరాలు గడిచిందో, ఏమండి ఎన్ని మాసాలు వెళ్ళిపోయినాయో, అయినా ఆ బాధన పడుతూనే ఉన్నాడు. కానీ ఆ బాధలో నిరీక్షణ మాత్రం యోబు వదల్ల. హల్లెలూయా. ఆ బాధల్లో నిరీక్షణ, సొంత ఇంటిలోనే ఆ మంది అసలు ఆ దేవుణ్ణి వదిలిపెట్టి దూషించి అసలు నువ్వు బయటకు వచ్చాయన్నా సరే, ఈయన మాత్రం ఏది పట్టుకున్నాడు? నిరీక్షణ. ఏది పట్టుకున్నాడు అందరూ చెప్పండి. అంటే నేను అంటాను, నిరీక్షణను పట్టుకున్నవాడు ఈరోజు పూరింట్లో ఉన్న 2 సంవత్సరాల తర్వాత అయినా వాడు డాబా కట్టుకుంటాడు. అర్థమైందా? అర్థమైందా? నిరీక్షణ ఉన్నవాడు ఈ రోజుల్లో అప్పుల్లో ఉన్నా రేపు ధనవంతుడు అవుతాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిరీక్షణ ఉన్నవాడు ఈ రోజు చేతుల్లో చిల్లిగా అవ్వలేకపోయినా రేపటి దినాన ఐశ్వర్యవంతుడు అవుతాడు. నిరీక్షణ కలిగిన వాడు సమాజంలో గుర్తింపు లేకపోయినా ఒక రోజున వాడే సమాజానికి పనికొచ్చేవాడు అవుతాడు. అందుకని మీతో చెప్తున్నాను, ఒక సేవకునిగా నిరీక్షణ కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ. హల్లెలూయా. మరోసారి చెప్తున్నాను, మీరు నిరీక్షణ వలన ఒక దినాన్న మిమ్మల్ని హెచ్చిస్తాడు దేవుడు. ఆమేన్. అంటాడు, నేను నిరీక్షణతో 3-4 సంవత్సరాలు ఎదురు చూస్తే, ఆ 3 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క 10,000గా 3 సంవత్సరాలు 30,000 జీతం నాకు ఇచ్చాడు దేవుడు. అంటే ఒక్కొక్క సంవత్సరం ఎంత దేవుడు విలువనిచ్చాడు? అంటే నెలకి ఎంత ఎత్తుకుంటున్నాడు ఇప్పుడు? అంటే కోల్పోయిన దానికంటే అధికంగానే ఇచ్చిందే లేదా నిరీక్షణ? నేను అంటున్నాను, మీరు విశ్వాసమును ఒక కన్ను చెప్పండి, ఒక కన్ను విశ్వాసమును, ఒక కన్ను ఈ రెండిటి చూడండి, దేవుడిచ్చే బహుమానాన్ని మీరు కన్నులారా చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఈ రాత్రి దేనితో బతుకుదాం? నిరీక్షణలో ఎన్నున్నాయి? మొత్తం 4 ఉన్నాయి. 1, అమ్మ రేపు అడుగుతాం మళ్ళీ, 1 సజీవమైనది, 2 జీవమైనది, 3 అర్హత లేని వారిని
అర్హులుగా చేసిద్ది ఏంటిది? నిరీక్షణ. మూడు, నాలుగవది సిగ్గు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, చేజారిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. మనల్ని ఏం చేయడంటే దేవుడు ఓడిపో, చేతుల నుంచి పరిస్థితులు జారిపోయినా అసలు మనల్ని నిన్ను నన్ను అందరు నాతో చెప్పండి నన్ను ఓడిపోనివ్వడు. చెప్పండి గట్టిగా. ఏ విషయాల్లో, ఏ విషయాల్లో న్యాయంగా చూస్తున్నారు చెప్పొచ్చుగా, బలహీన విషయంలో, ఆర్థిక విషయంలో, కుటుంబ విషయంలో, బిడల విషయాల్లో, ఏ విషయాల్లో నన్ను ఓడిపోనివ్వడు? హల్లెలూయా. మీరు ఏ ధైర్యంతో చెప్పారు తెలుసా? మీ గుండె నిండా నిరీక్షణతో నింపబడి చెప్పారు ఈ మాట. ఆమేన్. చెప్తున్నాను మరోసారి, మీరు నష్టపోయిన దానికంటే మీ నిరీక్షణతో ఎదురు చూస్తే అంతకు మించిన సమృద్ధినే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కెరూతు వాగు దగ్గర నిరీక్షణతో ఎదురు చూచాడు ఏలియా. ప్రపంచమంతా కూడా అడుక్కు తింటే ఏలియా మాత్రం రొట్టెలు తిన్నాడు, మాంసం తిన్నాడు, ద్రాక్షకాయలు తిన్నాడు. అది నిరీక్షణ కాదంటారా? స్తోత్రం. మిగతా వారందరేమో రొట్టెలు తింటా ఉంటేనేమో సారీపతి విధవరాలను వాళ్ళ అబ్బాయి ఏం తిన్నారు? భోజనం తిన్నారు. ఏం తిన్నారు? భోజనం. అంటే ఒకరోజు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు, కానీ ఆమెలో ఒక నిరీక్షణ, ఆయన ప్రార్థన, ఆయన ఆశీర్వాదం మమ్మల్ని భోజనం చేస్తూనే కరువు కాలంలో బ్రతికిస్తుంది అని ఒక నిరీక్షణతో ఆయన అద్భుతం చేసి వెళ్ళిపోయాడు. ఎవరో ప్రవక్త. ఒక రొట్టె, ఒక నూనె, ఒక రొట్టె పెట్టమ్మ అన్నాడు, తిన్నాడు, ఉన్నది ఏదో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ నూనె సమృద్ధిగా మార్చబడింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి బ్రతికేంటి? ఉన్నది ఏ కాలం వచ్చింది, ఎంతవరకు వచ్చింది? అయితే ఆమె నిరీక్షణ భోజనము చేయిస్తూనే ఉంది. అందుకే నేను అంటాను, మీ నిరీక్షణ మిమ్మల్ని ఎన్నటికీ అవమాన పడనీయదు. మీ నిరీక్షణ మిమ్మల్ని ఎన్నటికీ సిగ్గు. అయితే మనలో కొంత ఆందోళన, ఆలోచన, ఏంటి ఇన్ని సంవత్సరాలైనా జరగట్లా, ఏంటి ఇంత ప్రార్థన చేసిన అద్భుతాలు చూడట్లా, ఏంటి ఇన్ని సంవత్సరాలైనా ఈ పరిస్థితి అయినా అని ఆందోళన చెందొద్దు. ఒక దినం ఉంది, ఒక రోజు ఉంది, ఆ రోజు మన బ్రతుకున్నట్లా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటమ్మా అలా ఉన్నావు, ఏముందండి? ఏ రాత, ఏ రాత? నుదుటి రాత. కాదు కాదు, మన రాతలు మన జీవితాలు ఎవరి చేతిలో ఉన్నాయి? మనం జీవితాలు మారాలంటే నిరీక్షణతో ఉంటే ఇక్కడ కాదు మారేది, అక్కడ మారుస్తాడు దేవుడు. అక్కడ మార్చాడంటే అక్కడి నుంచి అన్నీ వస్తాయి. అక్కడ ఆజ్ఞాపిస్తే అధికారులు కూడా మన ఇంటికి వస్తారు. స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇట్లా మీ గురించి, ఇట్లా నిరీక్షణ గురించి చెప్పుకుంటా పోతే జరిగిన ఉపమానాలు, జరిగిన సంభవాలు, జరిగిన సాక్ష్యాలు చెప్తే మనం ఈ రాత్రి అంతా మాట్లాడుకోవచ్చు. కానీ ఈ నాలుగు విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకొని ఈ రాత్రి నిరీక్షణతో ప్రార్థన చేయండి. ఆందోళన పడద్దు, దిగులు పడద్దు, దేవునిని చూడండి. అక్కడ మన స్థితిని మారుస్తాడు. అక్కడ భూలోకంలో నీ పేరును గుచ్చి అట్లా స్థితిని మార్చాడనుకో, మన బ్రతుకులే మారిపోతాయి, మన జీవితాలే మారిపోతాయి. నిశ్చయంగా దేవుడి ఆశీర్వాదం మనపై ఉండునుగాక. ప్రార్థన చేద్దామా? తలలు ఉంచుతారా? అందరి కళ్ళు మూసుకో. మీ నిరీక్షణ మిమ్మల్ని ఎన్నటికీ సిగ్గుపడనీయదు. మీ నిరీక్షణ మిమ్మల్ని ఎన్నడూ అవమానపరచనీయదు. మీ నిరీక్షణ మిమ్మల్ని ఎన్నటికీ